ఇంకెవరు రావాలి? ఆకాంక్ష, ఆశ్రిత, ఏది? హలో, వాయిస్ వినపడుతుందా? ఓకే. ఆశ్రిత, ఆశ్రిత వచ్చామ్మా. ఇంతవరకు ఏం చేసింది మనం? రా సార్. ఎరాన్స్ వర్క్ షీట్ 2, వర్క్ షీట్ 2 నా వర్క్ షీట్ 1 మనం చేస్తుంది. వర్క్ షీట్ 1 అంటే సార్ చూద్దాం. ఆ దీనిలో ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి మనకి? మాకు సార్ 9 అయిపోయిందా? ఎన్ని సెన్స్ అయిపోయింది? నోట్స్ లో రాసుకోవట్లేదా? చెక్ చేసుకోండి. 9 అయిపోయింది, 9 సమ్స్ కంప్లీట్ అయ్యింది. 10 సమ్ చూడండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. అందరూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడారు. ఇప్పుడైతే డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది, వేరే సౌండ్స్ కూడా వినపడదు. 10 సమ్ చెక్ చేసుకోండి ఒకసారి. 10 సమ్ ఏంటంటే, ఎన్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ హ్యాస్ పెరిమీటర్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్ ఏంటంటే ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే ఏంటి చెప్పండి? బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే ఎట్లీస్ట్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏమని చెప్పాలి? ఎట్లీస్ట్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ లేదా 3 సైడ్స్ ఈక్వల్. ఎగ్జాక్ట్లీ 3 సైడ్స్ మాత్రం ఈక్వల్ గా ఉండే ట్రయాంగిల్ ఏమో స్పెషల్ గా ఈక్వల్ ట్రయాంగిల్ అంటాం. దాన్నే ఈక్వల్ ట్రయాంగిల్ నే ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఎట్లీస్ట్ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఐసోసెల అనొచ్చు కాబట్టి. ఓకే, ఐసోసెలిస్ అనాలంటే ఎట్లీస్ట్ 2 సైడ్స్ మనకి ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ట్రయాంగిల్ కూడా మనకి ఐసోసెలిస్ ట్రయాంగిల్. హ్యాస్ పెరిమీటర్, హ్యాస్ పెరిమీటర్ ఎంత? ఐసోసెలిస్ ట్రయాంగిల్ పెరిమీటర్ 30 ఇచ్చాడు. అండ్ ఈచ్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్ ఈస్, ఈక్వల్ సైడ్స్ రెండు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, ఆ 2 సైడ్స్ కూడా ఎంత మెజర్మెంట్ ఎంత ఇచ్చాడు? 12 సెంటీమీటర్స్ అన్నాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, క్వశ్చన్ నెంబర్ 10. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఒక డయాగ్రామ్ గీద్దాం. మనం ఇప్పుడు ఏ డయాగ్రామ్ గీయబోతున్నాం? ఐసోసెలిస్ ట్రయాంగిల్ డయాగ్రామ్ గీయబోతున్నాం. ఫైండ్ క్వశ్చన్ నెంబర్ 10. ఇట్స్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి ఈజ్ ఏ ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ డయాగ్రామ్ గీద్దాం. 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి కదా మనకి. ఒక డయాగ్రామ్ తీసుకుందాం, 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండేలా డయాగ్రామ్ తీసుకుందాం. ఏ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయంటే ఇదిగోండి చూడండి, ఈ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈ సైడ్ ఈక్వల్ గా ఉన్నాయి. 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. దీని మెజర్మెంట్ ఎంత ఇచ్చాడు? 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఈచ్ ఈస్ 12 సెంటీమీటర్స్. ఇది సపోజ్ ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. ఏబిసి అనుకుందాం. అండ్ దీని పెరిమీటర్ ఎంత ఇచ్చాడమ్మా? పెరిమీటర్ నోట్ చేసుకోరా సమ్ని. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, క్యాపిటల్ ఏకి ఎదురుగా ఉండే ఈ సైడ్ పేరు ఏంటి? స్మాల్ ఏ. రాయండి స్మాల్ ఏ. డయాగ్రామ్ గీయండి, స్మాల్ ఏ అని రాయండి.
తర్వాత బీకి ఎదురుగా ఉన్న ఈ సైడ్ పేరు ఏంటి? స్మాల్ బి. దీని వాల్యూ ఎంత? 12. సికి ఎదురుగా ఉండే ఈ సైడ్ పేరు ఏంటి? స్మాల్ సి. దీని వాల్యూ ఎంత? 12. ఇది కూడా 12. ఇప్పుడు మనం అదే రాద్దాము. లెట్ లెట్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అని దేని అన్నావు చెప్పు? బీసీ. స్మాల్ ఏ అని బీసీ అన్నావు అంతే కదా. తర్వాత స్మాల్ బి అని దేని అన్నావు? సిఏ. దీని మెజర్మెంట్ ఎంత? 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. తర్వాత స్మాల్ సి అని దేని అన్నావు? ఏబిని. చూస్తున్నారా? ఏబిని సింపుల్ గా స్మాల్ సి అని ఇండికేట్ చేస్తున్నాం. ఎందుకు సార్ ఇన్ని పేర్లు అంటే వెంటనే ఐడెంటిఫై చేయడానికి అట్లా పెడుతున్నాం పేర్లు పెట్టి. ఇప్పుడు మనకి ఒక పెద్ద పేరు ఉంటుంది ఇంట్లో, దానవీర స్వర కర్ణ అని. కానీ ఇంట్లో ఏమంటారు? అరే టింకు అంటాం. అట్లాగే దీనికి కూడా టింకు అన్నమాట. స్మాల్ ఏ అంటే బీసీ అని చెప్పలేము ప్రతిసారి. బీసీ బీసీ అని స్మాల్ ఏ అంటాం. స్మాల్ ఏ అనగానే ఆహా ఇది బీసీయా అని అర్థం కావాలి. అయితే ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంతో తెలియదమ్మా, క్వశ్చన్ మార్క్ పెట్టండి. తర్వాత మనకి ఇది కనుక్కోవడానికి ఏమన్నా హింట్ ఇచ్చాడా మరి? ఎంతమ్మా పెరిమీటర్? ఎంతమ్మా పెరిమీటర్? చూడలేదు ఎవరు సార్? నేను చూడలేదు సార్. అరే పెరిమీటర్ 30 ఇచ్చాడమ్మా, గుర్తుపెట్టుకోండి. సైడ్ 12 ఇచ్చాడు, సైడ్ 12 పెట్టేశాం మనం. పెరిమీటర్ 30 ఇచ్చాడు. ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలి. అరే పెరిమీటర్ ఎంతరా? 30యా? 30 మీటర్స్. 30 మీటర్స్. పెరిమీటర్ అంటే ఏంటి చెప్పండి? ఫార్ములా చెప్పండి. ట్రయాంగిల్ లో పెరిమీటర్ అని దేన్ని పిలుస్తారు? పెరిమీటర్. ఇప్పుడు మనం సాయంత్రం పూట మార్నింగ్ పూట ఎవరైనా వాకింగ్ వెళ్తారు కదా, వెళ్తారు వాకింగ్ కి? వెళ్ళేటప్పుడు సపోజ్ పార్క్ వెళ్ళాం అనుకుందాం. పార్క్ వెళ్ళి ఇదిగో ఇక్కడ బయలుదేరు, ఇక్కడ బయలుదేరి ఇట్లా నడుచుకుంటా ఇక్కడ రాకొచ్చావు. మళ్ళీ ఇట్లా నడుచుకుంటా వాకింగ్ చేస్తున్నావు. చెవులకేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు, మంచి సాంగ్స్ పెట్టావు. స్టైల్ గా మధ్య మధ్యలో డాన్స్ వేసుకుంటా చేతులు ఊపుతా కాళ్ళు ఊపుతా ఇట్లా తిరుక్కుంటూ వచ్చావు. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళి వచ్చావు చెప్పు? ఎక్స్ ఏంటమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత నడిచావు చెప్పు? ఇక్కడ నుంచి ఇక్కడికి బి నుంచి సికి, ఏ సి నుంచి బి ఏకి వచ్చావు, అప్పుడు ఎంత? 12 సెంటీమీటర్స్. అదే స్మాల్ బి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు, స్మాల్ సి. మొత్తం ఎంత నడిచావు? చెప్పాలి, ఏమని చెప్పాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ వాల్యూ. టోటల్ దాన్నే పెరిమీటర్ అంటున్నాం. దాన్నే ఏమంటున్నాం అంటే 2S అంటున్నాం. దాన్నే 2S అంటున్నాం. అది ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. 2S అంటే ఫార్ములా ఏంటి? పెరిమీటర్ 2S అంటే ఫార్ములా. ట్రయాంగిల్ లో పెరిమీటర్ అంటే 2A ప్లస్ B ప్లస్ C. 2S ఫార్ములా. 2S ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి. అమ్మా ఏ తెలియదమ్మా మనకి, ఏ బదులు ఏనే రాద్దాము. బి వాల్యూ తెలుసా మరి? తీసుకెళ్ళండి. ఇదిగో ఏ వాల్యూ ఇక్కడ 6 రాస్తుంది. టోటల్ 30. ఏ తెలిసింది, బి తెలిసింది, సి తెలిసింది.
ఈ మూడు సైడ్ లెంగ్త్లు తెలిసినప్పుడు ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏ ఫార్ములా ఇస్తారు? మీకు నచ్చిన ఫార్ములా చెప్పండి. ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా చెప్పాను కదా, మంచి ఫార్ములా చెప్పండి. లేదా మీకు తెలిసింది ఏది తెలిసినా, ఏది తెలిసినా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఆశ్రిత నీకే తెలుసమ్మా ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటానికి. ట్రయాంగిల్ ఏరియానా సార్? సార్ నేను చెప్పనా? చెప్పు. నిన్న కొన్ని కొన్ని ఇచ్చారు కదా సార్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అదన్నా వాడుకోవచ్చు. ఇంకోటి ఏది వాడచ్చు? 3 by 4 a square root of s into s minus a s minus b into s minus c కూడా వాడొచ్చు. అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి. ఇప్పుడు ఇప్పుడు మీ సిస్టర్ నువ్వు ఇద్దరు ఉన్నారనుకో, సపోజ్ నువ్వు మీ సిస్టర్ ఉన్నారు. ఇప్పుడు నువ్వేమో కొద్దిగా టిఫిన్ తింటావు, ఒక దోశ తింటావు, సిస్టర్ ఏమో ఒక దోశ ఒక పూరి ఓ రెండింటి తింటావు, చపాతి మొత్తం లాగిచ్చుద్ది. అట్లాగా వాళ్ళ ఫార్ములా వాళ్ళకి, నీ ఫార్ములా నీకు ఉంటాయి అన్నమాట. అంతేగాని ఒకళ్ళు ఒకళ్ళకి అప్లై చేయరు. అర్థమైందా? అది ఈక్వల్ ట్రయాంగిల్ కి. అది ఏంటది? రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్. అది ఏంటది ఈక్వల్ ట్రయాంగిల్? ఏదే ఫార్ములా ఏంటి? రూట్ 3/2. టూ కాదు. నేను రాలేదు కదా నిన్న. అమ్మ నీకు వీడియో షేర్ చేసి వచ్చిందా, చూసావా? అది చూసాను సార్. ఇదిగో చూడమ్మా, నోట్ ఒకసారి మళ్ళీ నోట్ చేసుకొని నోట్ చేయకపోతే ఇది కేవలం దేనికోసం? ఇది ఈక్వల్ ట్రయాంగిల్ కోసం. ఇది ఈక్వల్ ట్రయాంగిల్ కి అన్నిటికి కాదు, కేవలం ఈక్వల్ ట్రయాంగిల్ కి ఫార్ములా ఇది. ఏరియాకేమో రూట్ 3/4 ఇంటూ ఏ స్క్వేర్, మళ్ళీ గుర్తు చేసుకోండి అందరూ. తర్వాత బేస్ ని ఏమంటామో ఏ అంటాం. అన్ని ఏలే అనుకోండి, అక్కడ ఈక్వల్ ట్రయాంగిల్ అన్ని ఏలే కదా. హైట్, హైట్ ఫార్ములా రూట్ 3/2 ఇంటూ ఏ. హైట్ ఫార్ములా ఏంటి? రూట్ 3/2 a. ఈక్వల్ ట్రయాంగిల్ హైట్ అన్నమాట. ఈక్వల్ ట్రయాంగిల్ హైట్ రూట్ 3/2 ఇంటూ ఏ. పెరిమీటర్ ఫార్ములా 3a. మూడు కలపాలి, ఈ మూడు కలిపేయాలి. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ పెరిమీటర్. ఇందాట్లాగే ఇందాట మూడు కలిపాం ఇక్కడ మనం. ఇకపోతే ఇక్కడ మరి ఏరియా కనుక్కోమంటున్నాడు, ఏం చేద్దాం? రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఈ టూ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ ఏది నచ్చితే అది వాడతాను నేను. ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని చెప్పండి మీరే. రెండు ఫార్ములాలు ఇక్కడ నోట్ చేస్తున్నా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హైట్ ఇది వాడదామా? వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ ఇది వాడదామా, లేదా రెండు వాడదామా? రెండు వాడదాం. ఏం జరుగుద్దో చూద్దాం, మ్యాజిక్ ఏమన్నా జరుగుద్దేమో. ఒకటే ఆన్సర్ రావాలి. ఓకే ఓకే సార్. ఫస్ట్ నేను ఏం ట్రై చేస్తున్నానంటే ఇదిగో ఈ డెల్టా ట్రై చేస్తాను. స్క్వేర్ రూట్ ఆఫ్ s సార్. s అంటే ఎంతరా? S అంటే 12 సెంటీమీటర్స్. అరే ఇక్కడ చూడాలి, 2S ఎంతరా? 30. మరి S ఎంతరా అప్పుడు? 15. ఏమ్మా అసలు అర్థమైందా? 2S ఎంత? పెరిమీటర్ 30. ఓకే సార్. దానిలో సగం అన్నమాట, 2S కదా అది. ఆ 2 ఉంది కదా, ఇక్కడ 2 కనపడుతుందా? ఈ 2 ఇటు తీసుకెళ్ళిపోండి, డివైడెడ్ బై అయిపోయింది. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కదా, 2 ఇంటూ s కదా. ఇది 2 ఇంటూ s కదా, మల్టిప్లికేషన్ లో ఉంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుద్దిరా? ఎప్పుడు ఇంతే మ్యాథ్స్ లో, మల్టిప్లికేషన్ లో. ఇప్పుడు నీకు ఇక్కడ
ఇక్కడ ఎస్ రావాలి దాని పక్కన 2 ఉంది కాబట్టి బై 2 చేయి బోత్ సైడ్స్ 2 2 క్యాన్సిల్ ఇక్కడ ఇక్కడ ఏమో 30 బై 2 30 బై 2 30 బై 2 అంటే ఎంత 15 నా యా 15 సర్ 15 ఎస్ మైనస్ ఏ చెప్పాలి ఇప్పుడు మీరు ఎస్ అంటేనే 15 ఏ అంటే ఎంత 15 ఏ ఏ ఏ 12 12 15 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
ఇవన్నీ 15 లో 6 పోతే ఎంత? 15 లో 6 పోతే ఎంతరా? 9 రా. 9. 15 లో 12 పోతే ఎంత? 3. 3. మళ్ళీ 15 లో 12 పోతే మళ్ళీ 3. 3. ఇప్పుడు చూడండి అమ్మా, రూట్ స్క్వేర్ రూట్ వేయాలి, ఎలా స్క్వేర్ రూట్ కనుక్కోవాలి? 9 కి 9 ఏమని రాసుకోవచ్చు? 3 square 3 into 3. ఈ 15 అట్లాగే పెట్టండి. ఇక్కడ 9, ఇక్కడ కూడా 9 కదా, 9 స్క్వేర్ అండి. ఈ రెండు 3లు 9 లేగా, మళ్ళీ ఈ 3 into 3 కూడా 9 కదా, 9 into 9 9 స్క్వేర్ అయింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఇది బయటికి రాసేద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ లో 9 బయటకు వస్తే, 9 స్క్వేర్ బయటకు వస్తే 9 అయింది. 9 root 15 దీని ఆన్సర్. Yes sir. 9 root 15. Therefore area of a ఇకపోతే ఈ మెథడ్ లోకి వద్దాం. హాఫ్ ఇంటూ డెల్టా ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇది చేద్దాం. ఇది కూడా మనకి ఎంత రావాలంటే యాస్ ఇస్ రావాలి. సో డెల్టా ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, అరే బేస్ ఎంత రా, బేస్ 6 రాయండి, బేస్ 6 6. హైట్ ఎంత? 12. హైట్ హైట్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్ లో, సారీ ఐసోసెలిస్ ట్రయాంగిల్ లో మనకి ఇది మిడ్ పాయింట్ అవుద్ది, అంతేనా? మీడియన్. ఇది మీడియన్ అవుద్ది, మిడ్ పాయింట్ అవుద్ది. ఇక్కడ పర్పెండిక్యులర్ కూడా ఉంటది. ఇది ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఇట్లా జరుగుద్ది అని నేను చెప్పుకున్నాను క్లాస్ లో. 90 degrees. అరే ఇది మొత్తం 6 రా బేస్. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటది, ఇక్కడ ఎంత ఉంటది? 3 3. వెరీ గుడ్, 3 3. ఇక్కడ 3 రాస్తున్నాలే, ఇక్కడ 3 3. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏమ్మా చూస్తున్నారా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏం రాయొచ్చు మనం? హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ సైడ్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ రాయొచ్చుగా. ఆ yes sir. అప్పుడు హైట్ వచ్చేసిదిగా నీకు. yes sir. హైట్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇది హైట్, ఇది హైట్, ట్రయాంగిల్ హైట్. ఇప్పుడు హైపోటెనస్ స్క్వేర్ అంటే ఎంత? ట్రయాంగిల్ ఏబిడి 12 square is equal to ఏం రాయొచ్చు? 12 square is equal to 3 square plus h square, అంతేనా? 90 degrees కి ఎదురుగా ఉండేది ఏమవుతుందంటే హైపోటెనస్ అవుతుంది. h square is equal to 3 square. 12 square అంటే ఎంత? 12 square అంటే 144 is equal to 9 plus h square. అమ్మా ఇది రాయటం అర్థమైంది స్టెప్ మీకు అందరికి? 12 square is equal to 3 square. అట్లా ఇదిగో 12 ఇక్కడ ఉంది చూస్తున్నారా, ఇదిగో 12. హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే ఓకే సార్ ఓకే సార్. 144 లో 9 తీసేసేయండి. ఇప్పుడు మరి తీసేయలేరా? చెప్పండి మరి, త్వరగా చెప్పాలి సార్. 135 1
135 is equal to h square. నాకు హెచ్ కావాలి, హెచ్ అంటే రూట్ 135. స్క్వేర్ రూట్ పోవాలి కదా, అందుకని రూట్ పెట్టేశా. ఇప్పుడు హైట్ ఎంత? రూట్ 135 అంటే 135 రూట్ లోపల ఎలా రాసుకోవచ్చు? ఎన్ని 25 135 అవుతుంది, అవుతుంది అట్లాగా? లేకపోతే 9 ఏమన్నా ఇన్వాల్వ్ అవుద్దా? వన్ 135 ని 9 తో డివైడ్ చేయండి. అవుతుందా? అవులా, 15 టైమ్స్ పోతుంది కదమ్మా. నైన్ ఇంటూ 15 అంద, అరే 9 15 ఎంత అంటే 135 రా. 9 రూట్ లోంచి బయటకు వస్తే ఎంత అయింది? 3 అయింది. 3 వచ్చింది. ఎంత వచ్చింది? దట్ ఈస్ హైట్ అమ్మా, 3 root 15. ఓకేనా? Yes sir. ఏంటి చెప్పాలి గట్టిగా, హైట్ 3 root 15 రాయండి ఇక్కడ. 3 root 15 అమ్మా. ఈ 2 6 లో ఎన్నిసార్లు పోద్దురా? 3 times. 3 3 ఎంత? 9 root 9. ఎలా చేసినా కూడా ఆన్సర్ సేమ్ వచ్చిందో లేదో చూసుకోండి. ఇక్కడ ఇక్కడ ఆన్సర్ 9 root 15, ఇక్కడ ఆన్సర్ 9 root 15. ఏది బాగుంది? కాకపోతే ఇది ఫార్ములా వాడాలి కదా సార్, చాప్టర్ నేమ్ కదా, ఆ ఫార్ములానే వాడ్ చేయాలి కదా సార్. నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, తెలిస్తే. తెలియపోతే మాత్రం ఆ ఫార్ములానా ఈ ఫార్ములానా కన్ఫ్యూజ్ పడుతుంటా. ఓకే సార్, అది రెండు నేర్చుకోండి. రెండు నేర్చుకుంటే అవసరాన్ని బట్టి ఏది కావాలంటే తీసి ఇస్తేయచ్చు. మొహన్ ఇది తీసుకోపోవాలి. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నాం సార్. సార్ కొంచెం కింద కన్నా మనకి వద్దు. సో మనం ట్రయాంగిల్ ప్రాపర్టీస్ తెలుసుకుని ఉంటే, తెలుసుకుంటా ఉంటే ఏది కావాలంటే ఆ ఫార్ములా తీసుకుని చేయొచ్చు. ఓకే, చిన్నగా చిన్న ఫార్ములాలు జాగ్రత్తగా స్టడీ చేస్తా ఉండండి సార్. మాకు కొత్త చాప్టర్ స్టార్ట్ చేశారు సార్. ఏ చాప్టర్ అమ్మా? అది కోఆర్డినేట్, నేను నిన్న చెప్పాను కదా సార్, కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ చేశారు. కోఆర్డినేట్ జామెట్రీయా? ఓకే, నో ప్రాబ్లం, చాలా ఈజీలే. అది వన్ ఎక్సర్సైజ్, 1 3.1 ఎక్సర్సైజ్, 3.2 కూడా అయిపోయింది. 3.3 చెప్తున్నారు సార్, అంటే మీరు చెప్పాలి రేపు. రేపు గ్రాఫ్ బుక్స్ తెచ్చుకోమన్నారు. అది ఒక ఎక్సర్సైజ్ సంసన్. అది వర్క్ షీట్ మీకు పంపిస్తున్నాను సార్. మీరు ఏం చేస్తారంటే, ఇంకా పంపించలేదు ఆకాంక్ష, మాకు పంపించారు. అది ఏం చేస్తారు, జియో జీబ్రా ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. జియో జీబ్రాలో గ్రాఫ్ పేపర్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే సార్. సార్ నేను మీకు వర్క్ షీట్ 1 2 పెట్టాను సార్. వచ్చింది ఇప్పుడే. కోఆర్డినేట్ జామెట్రీ. మా క్లాస్ టీచర్ పెట్టారు ఆశ్రిత. సార్ నెక్స్ట్ నెక్స్ట్ సమ్ చేద్దాం. కాపీ చేయటం అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ సమ్ ఏంటి? 11. చదవండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ ఫీల్డ్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ ఫీల్డ్ ఈస్, అంటే ఆ ఫీల్డ్ ఎలా ఉందంట? ఈ ఫీల్డ్ ట్రయాంగిల్ షేప్ లో ఉందంట. ఈ ఫీల్డ్ ట్రయాంగులర్ షేప్ లో ఉంది. పెరిమీటర్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పెరిమీటర్. ఎంత ఇచ్చాడు పెరిమీటర్? 300 సెంటీమీటర్స్ పెరిమీటర్. అంటే ట్రయాంగిల్
ట్రయాంగిల్ పెరిమీటర్ 300 ఇచ్చినాడు. ట్రయాంగిల్ పెరిమీటర్ ఫార్ములా చెప్పండి, ఏమంటాం పెరిమీటర్ ఏమని పిలుస్తారు ట్రయాంగిల్ లో? ఏ ట్రయాంగిల్ అయినా సరే పెరిమీటర్ ఎట్లా చెప్తారు? 2S అంటారు. ఏమంటారు ఏమ్మా పెరిమీటర్ ఏమంటారు ట్రయాంగిల్ లో? ఏంట్రా ఎవరు మాట్లాడరు? ట్రయాంగిల్ లో పెరిమీటర్ ఏమని పిలుస్తారు? హలో అమ్మా వింటున్నారా? సార్ ట్రయాంగిల్ లో పెరిమీటర్ ని 2S అని పిలుస్తారు. దాని వాల్యూ ఎంత ఇచ్చారు? 300 ఇచ్చారు. 300 అండ్ ఇట్స్ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఆ సైడ్ 5:13:12. తర్వాత చదవండి. Find the length of the perpendicular from the opposite vertex, the side whose length is 130 cm. 130 cm అక్కడ నుంచి పర్పెండిక్యులర్ గా ఉండేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకే అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు రాయండి 11. నెంబర్స్ గుర్తు పెట్టుకోండి. నెంబర్స్ రేషియో నెంబర్స్ ఎంత? 5:13. సార్ నేను నోట్ చేసుకున్నా. నోట్ చేసుకో. నేను నోట్ చేసుకో. ఫీల్డ్ ఏమో పెరిమీటర్ ఫీల్డ్ ఏమో 300 ఇచ్చాడు. ఎంత క్వశ్చన్ నెంబర్ ఎంత? 11 సార్. 11. లెట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం దాట్లాగే. అయితే ఈ ట్రయాంగిల్ లో డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి కదా. ఇది స్కేలన్ ట్రయాంగిల్. స్కేలన్ ట్రయాంగిల్ ఏదో గీద్దాంలే. దీని ఏ అనండి, దీని బి అనండి, దీని సి అనండి. ఏకి ఎదురుగా ఉంటేనేమో స్మాల్ ఏ, బికి ఎదురుగా ఉంటేనేమో స్మాల్ బి, స్మాల్ బి, సికి ఎదురుగా ఉంటేనేమో స్మాల్ సి. స్మాల్ సి ఇట్లా తీసుకున్న అదే రాయండి ఇక్కడ. లెట్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిసి, స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు బి అంతరా ఏసి, ఏసి స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏబి. ఏబి ఏబి తర్వాత పెరిమీటర్ ఎంత ఇచ్చాడమ్మా? పెరిమీటర్ ఈక్వల్స్ టు 300 cm. పెరిమీటర్ ఈక్వల్స్ టు 300 cm. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 300 cm. సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:13:12. తర్వాత రాయండి, దాని కింద రాయండి. గివెన్ A:B:C ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 5:12 అని ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ లో కే అని రాసుకోండి. ఎప్పుడు ఇంతే రేషియోస్ ఇచ్చినప్పుడు ఇలా రాయమని చెప్పాను. కే అనేది ఏదో ఒక నెంబర్ అనమాట. దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు మీరు? ఏకి సంబంధించిన ఎంత? ఏకి సంబంధించిన నెంబర్ ఇంకోటి కూడా ఇచ్చారు సార్. ఏంటమ్మా? ఇక్కడ మనకి ఆపోజిట్ వర్టెక్స్ పర్పెండిక్యులర్ అది 130 cm. సరే ఇదిగో చూడండి, ఏ ఏమో 5 ఏ నెంబర్, బి నెంబర్ ఏమో 13, సి నెంబర్ ఎంత? సి నెంబర్ ఏమో 12. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే 5K, ఎందుకంటే ఏకి సంబంధించిన నెంబర్ 5 కాబట్టి. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు అంటే 30K. బ్లూ బ్లూ సి ఈక్వల్స్ టు 12K. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12K. రాయండి. సార్ మా పెరిమీటర్ అంటే చెప్పండి ఒకసారి. పెరిమీటర్ ఫార్ములా
2S. పెరిమీటర్ ఎప్పుడన్నా కూడా ఏ ట్రయాంగిల్ అయినా సరే పెరిమీటర్ అంటే 2S. ఓకే సార్. ఇస్ ఈక్వల్ టు 300. 2S ఫార్ములా ఏంటి? A plus B plus C. A plus B plus C. చూడండి, ఇన్నాడు ప్రాబ్లం లో ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాడు కదా, ఇక్కడ మనిషి నడుచుకుంటూ తిరిగి వచ్చాడు కదా, అదే పెరిమీటర్, దాన్నే 2S అంటారు. మా ఏ వాల్యూ ఎంతమ్మా? 5K plus 13K plus 12K is equal to 300. మొత్తం ఎంత ఉన్నాయి రవి? 30K is equal to 300. ఈ 300 లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 10 వస్తే 5K అంటే ఎంతరా? 5 into 10 50. ఇది 180 అవ్వాల్సిన అవసరం లేదు, ఎంతైనా ఉండొచ్చు. ఏబిసి లోపల యాంగిల్స్ మాత్రం 90 ఉండాలి. ఇది 130. ఇదేమో 12 into K బదులు 10 రాశాను, కే సబ్స్టిట్యూట్ చేశాను 10 అని. ఇది 120 అంటే ఏబిసిలు వచ్చినాయి. ఇక్కడ రాయండి, ఏ అంటే ఎంత వచ్చిందమ్మా? 50. బి అంటే ఎంత వచ్చిందమ్మా? 130. సి అంటే 120. ఓకేనా? ఇది అంతవరకు అర్థమైందా? ఫస్ట్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అని తీసుకోండి. తర్వాత పెరిమీటర్ 300 ఇచ్చాడని రాయండి. పెరిమీటర్ అంటే ఫార్ములా మీకు తెలుసు, 2S అంటాం. 2S అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. మరి సైడ్ల గురించి చెప్తా, ఒక హింట్ ఇచ్చాడు, క్లూ ఇచ్చాడు ఏంటంటే 5:13:12 అని. మీరు ఆర్డర్లో తీసుకోవాలి, A:B:C అని. అంతే తప్పించి ఫస్ట్ సి తీసుకుని మధ్యలో ఏ తీసుకుని తర్వాత బి తీసుకుంటానంటే కుదరదు. ఏబిసి ఆర్డర్లో తీసుకోవాలి. ఇది కూడా 5, 13, 12 కూడా ఆర్డర్లో తీసుకోవాలి. అప్పుడు రేషియో ప్రపోర్షనల్ కే అని తీసుకోవాలి. ఇది రేషియోస్ ఎప్పుడు వచ్చినా ఇలాగే తీసుకోవాలి. మ్యాథ్స్ మొత్తంలో, ఇక్కడే కాదు జామెట్రీలోనే కాదు, మ్యాథ్స్ మొత్తంలో ఎక్కడ రేషియోస్ కనిపించినా కే కే అని రాయాలి. కే అని రాసి సింప్లిఫై తీసుకోవాలి. 5K అని రాయాలి, 13K 12K ప్రపోర్షనల్గా ఈక్వల్ చేసుకోవాలి. అవి వచ్చాక ఈ 5K 13K 12K అని సబ్స్టిట్యూట్ చేయాలి ఏబిసి బదులుగా. సమ్ చేస్తే 30K వచ్చింది, కే 10 వచ్చింది. కే 10 వచ్చాక ఇందులో తిరిగి సబ్స్టిట్యూట్ చేస్తే నీకు స్మాల్ ఏ వాల్యూ 50, స్మాల్ బి వాల్యూ 130, స్మాల్ సి వాల్యూ 120. అయితే క్వశ్చన్ ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. వాడు ఏదో కనుక్కోమన్నాడు అమ్మా. ఇక్కడ ఆపోజిట్ వర్టెక్స్ నుంచి 11th క్వశ్చన్ చూడండి. ఏంటంట, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆపోజిట్ వర్టెక్స్ టు ద సైడ్ హూజ్ లెంత్ ఇస్ 130. 130 లెంత్ ఉన్నటువంటి సైడ్ కి ఆపోజిట్ వర్టెక్స్ నుంచి లెంత్ 130 ఉన్న సైడ్ అంటే ఏదమ్మా? లెంత్ 130 ఉన్న సైడ్ అంటే ఇదేగా. లెంత్ 130 ఉన్న సైడ్ ఇదే కదా. ఎస్ సార్. ఏ స్మాల్ బి, స్మాల్ బి, స్మాల్ బి. ఇది 130 ఉన్నటువంటి సైడ్. ఇప్పుడు ఎక్కడి నుంచి గీయాలి మనం పర్పెండిక్యులర్? ఇక్కడి నుంచి గీయాలి, 130 గీయాలి పర్పెండిక్యులర్. 130 పర్పెండిక్యులర్ గీయాలి. పర్పెండిక్యులర్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ 90 degrees పెట్టండి. ఇటు పక్కన కూడా 90 degrees పెట్టండి, పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి. 180 పర్పెండిక్యులర్ 90 degrees పెట్టారా? పెట్టాం సార్. ఆశిత లేదు సార్. అక్కడికి వెళ్ళింది? లేదు, ఇక్కడ ముగ్గురమే ఉన్నాము. ఆశితాకి ఏదో ఏమైందో మరి.
ప్రాబ్లం ఏమనుకోమన్నట ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది వర్టెక్స్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆపోజిట్ వర్టెక్స్ టు ద సైడ్ హూస్ లెంగ్త్ ఇస్ 130 ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్ లెంగ్త్ ఎంతో కనుక్కోండి 130 కి ఆపోజిట్ ఉన్న వర్టెక్స్ నుంచి లెంగ్త్ కనుక్కోవాలండి అంటే బి ఈ పాయింట్ ని డి అనండి కాసేపు ఇక్కడ టచ్ చేస్తుంది కదా ఈ టచ్ చేసే పాయింట్ ని డి అని పేరు పెట్టండి ఈటి ఆ బిడి కనుక్కోవాలి బిడి సరే ఎస్ సార్ బిడి ఇప్పుడు ట్రయాంగిల్ లో ఒక మంచి ఫార్ములా చెప్తున్నా మీకు నేను జాగ్రత్తగా వినాలి ఈ ఫార్ములా కెమెరా ఆఫ్ చేసేసేయి మైక్ ఆన్ చేసుకుని వింటా ఉండు జాగ్రత్తగా వింటున్నారా ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా మంచి పాయింట్ ఇది జాగ్రత్తగా మిస్ కాకూడదు ఓకే సార్ ఇప్పుడు చూస్తున్నారా ఇక్కడ నెంబర్ ఎంత కనబడుతుంది మీకు 120 ఇక్కడ నెంబర్ ఎంత కనబడుతుంది 50 ఓకే ఇప్పుడు ఈ రెండింటికి రేషియోస్ వేస్తే ఎంత నేను ఇక్కడ రాసినా చూడండి 120:50 వేస్తే ఇది ఇది క్యాన్సిల్ అయిపోద్ది ఎంత వచ్చింది 12:5 ఎంత 12:5 ఎంతమ్మా 12:5 అర్థమైందా 12:5 ఏ రేషియోలో ఉంటుంది డిఎన్ఏ పాయింట్ 12:5 ఎలా వచ్చింది అది ఇదిగో ఇటు సైడ్ ఈ లెంగ్త్ ఏమో దీనిపైన డిపెండ్ అయ్యింది ఈ లెంగ్త్ ఈ నెంబర్ పైన డిపెండ్ అయ్యి ఈ లెంగ్త్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది 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 దీనిపైన ఇదిగో ఈ వాల్యూ దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి ఇదిగో ఇక్కడ చేసాను చూడండి 120:50 వేస్తే రేషియో వేయాలి రేషియో వేస్తే ఎంత వచ్చింది 12:5 వచ్చింది 12:5 అర్థమైంది ఇంతవరకు 12:5 ఇప్పుడు ఈ లెంగ్త్ ఎంత కానీ ఇది మొత్తం లెంగ్త్ ఎంత మొత్తం ఈసీ లెంగ్త్ ఎంత 130 లో 5 పార్ట్స్ అంటే ఎంత ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి 130 లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మంచి కాన్సెప్ట్ ఇప్పుడు 130 లో సిడి ఈజ్ ఈక్వల్ టు అండి సిడి ఈజ్ ఈక్వల్ టు 130 ఇంటూ ఈ నెంబర్ ఎంత 5 బై టోటల్ సమ్ ఎంత 12 ప్లస్ 5 రాయండి ఇట్లా అది సిడి వస్తుంది అన్నమాట అంటే 130 ఇంటూ 5/17 చేసి చెప్పండి ఎంత వచ్చిద్దో నాకు క్యాలిక్యులేషన్ చేయండి రా 6:50/17 ఇది కష్టంగా ఉందా ఇది కష్టం వద్దులే నేను ఇంకో ఫామ్ ఇంకో వేలే వెళ్తాలి వద్దులే ఇది కష్టంగా ఉంటే వద్దులే నేను ఇంకో ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేస్తాను మీకు ఓకేనా ఆ ఫార్ములా వాడుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఫార్ములా ఇస్తున్నాను చూడండి సార్ 30 ఒకవేళ ఇది ఆగిపోతే